నమ్మకాలు మూఢ నమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఫాస్టర్లు మంత్రించి నూనెతో వ్యాధుల్ని అలాగే దెయ్యాల్ని కూడా దూరం చేసేస్తుంటారని కొందరు నమ్ముతూ ఉంటారు, ఇది ఏమైనా సాధ్యం అంటారా? అసలు ఏం కాదు, ఇది కూడా ఒక సైకలాజికల్ కండిషన్ అమ్మా. నువ్వు ఫాస్టర్స్ అన్నావు కానీ ముఖ్యంగా పెంటికోస్టల్ క్రిస్టియన్స్ అంటాం వాళ్ళు, అలాగే ఆకర్షణీయమైన క్రైస్తవులు. వీళ్ళు ఏం చేస్తారంటే మతపరమైనటువంటి విశ్వాసాన్ని పొందడాన్ని, దాన్ని ఏం సరంటే పొందడం మతపరం విశ్వాసం. వీళ్ళు ఏం చెప్పారు అంటే దేవుని మీద మనిషికి గట్టి విశ్వాసం కలిగిస్తారు. ఏం సరే ఎక్కడ సాగుతాయంటే నేను మూఢనమ్మకాలు బుర్రకు పట్టి మనసును చెడగొట్టినట్టే వాళ్ళ మీద సాగుతాయి. ఇప్పుడు ఏమన్నావు పాస్టర్ అనేవాడు నూనె రాసి అలా టచ్ చేస్తే అలా స్ట్రోక్ పోయి అలా పడిపోతారు. అంటే దాని అర్థం ఏంటి, అలా పడిపోవడం అంటే వాళ్ళు ఒక రకమైన పారభస్యానికి లోనయ్యారు. కాన్షియస్ని కోల్పోవడం కాదు, మనం ఏదో అనుకుంటామంటే వాళ్ళు వాళ్ళ కాన్షియస్ని కోల్పోయారు అని అంటాం. కాన్షియస్ని కోల్పోవడం కాదు, పారవశ్యం పొందారు. ఎలా అంటే ఇక్కడ చెప్పాలంటే ఒక అందరికీ అర్థమయ్యేది సాగాస్ అంటే రొమాంటిక్ దాన్ని తీసుకుంటే ఒక లవర్స్ ఉంటారు, అబ్బాయి అమ్మాయి ఒక ఇద్దరు ఒకళ్ళకిద్దరు బాగా ఇష్టపడతారు, గట్టిగా గాఢంగా ముద్దు పెట్టుకుంటారు. గట్టిగా అబ్బాయి అమ్మాయిని గారు ఉంటే అబ్బాయి అమ్మాయి అబ్బాయిని అమ్మాయిగా అమ్మాయి మనసు పడి ఆకర్షణీయంగా మనసు పడి గట్టిగా ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయికి కొంతసేపటికి ఒక పారవశ్యం కలుగుతుంది. ఏమి ప్రేమ పారవశ్యం, మనసు పరవశించిపోయి ఎంత పరవశించిపోతుందంటే పరవశించిపోయి తాను మర్చిపోతుంది, తన్మయత్వానికి లోనవుతుంది. ఏ తన్మయత్వానికి? రొమాంటిక్ తన్మయత్వానికి, ప్రేమ తన్మయత్వం లోని అలాగా పట్టుకున్న అబ్బాయిని అలా గట్టిగా ముందు గట్టిగా పట్టేసుకుంటుంది, వాటిని అలాగ వదిలేసి వదలాలని కాదు అలా వదిలేస్తాడైపోతుంది, అలాగ జారిపోతుంది కింద జారిపడిపోతుంది. చాలా కా నిజంగా హార్ట్ఫుల్గా లవ్ చేసి అబ్బాయిని అమ్మాయి గట్టిగా ముద్దు పెట్టింటే ఆ ముద్దులో పరవశించిపోయి పారవశ్యం పొంది ఆ అంత గట్టి బిగి కౌగిళ్ళు కూడా అలాగా సడలిపోయి అలాగ జారి పడిపోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఏంటది స్పృహ కోల్పోయిందా? స్పృహల పారవశ్యం అంటారు, స్పృహ ఉంటుంది, స్పృహ పోదు. అదే ఇక్కడ మత విశ్వాసం. పాస్టరు ముఖ్యంగా ఎవరంటే పాస్టర్ దాంట్లో ఏ రకం పాస్టర్స్ వాళ్ళు పెంటికోస్ట్ అంటారు. పెంటికోస్ట్ వాళ్ళు అలాగే ఆకర్షణీయమైన క్రైస్తవ మతస్థులు అంటారు. ఆకర్షణ మతం ఈ క్రైస్తవుల్లో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి, ఇన్నేని కాదు ఊరి నాయన చెప్పలేని కేటగిరీ. ఏంటంటే వడ్లు ఎన్ని రకాలు ఉన్నాయో రెడ్లలో కూడా అంతమంది ఉన్నారంటారు మాకు సామెత. వడ్లలో ఎన్ని రకాల వడ్లు ఉన్నాయో రెడ్లలో కూడా అన్ని ఉన్నాయంటారు. ప్రాస కోసం ఇచ్చారో నాకు తెలీదు, మరి రెడ్లు కూడా నాకు తెలియదు అవన్నీ, కానీ అలాంటి వడ్లలో ఎన్ని రకాలు ఉన్నాయో రెడ్లలో కూడా అన్ని, అలాగే క్రైస్తవుల్లో కూడా అన్ని రకాలేంటి వాళ్ళ విభజనలు ఉన్నాయి, వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అలాగే దాంట్లో పెంటికోస్టుల క్రైస్తవులు అలాగే ఆకర్షణీయమైన క్రైస్తవులు ఉన్నారంట. వీళ్ళల్లో ఎక్కువ అంటే వాళ్ళని వాడేసేట వాళ్ళు చేతి నూనె తీసి అలాగ టచ్ చేస్తాడు. ఎక్కడ టచ్ చేస్తాడు? ఇక్కడ టచ్ చేస్తాడు, లేదు ఇక్కడ టచ్ చేస్తారు, ఇక్కడ ఛాతి చేస్తారు. టచ్ చేయగానే వాళ్ళలో ఏం జరుగుతుందంటే టచ్ చేయగానే వీళ్ళకి ఆల్రెడీ ఏమవుతుంది వాళ్ళకి ఆ టచ్ చేయగానే వాళ్ళు ఆ రకమైన విశ్వాసులకి వాళ్ళకి ఒక పారవశ్యం వచ్చేస్తాడు, దేవుడు వాళ్ళలో ప్రవేశించాడు. అది శక్తి, దైవశక్తి వాళ్ళలోకి ఈ పెంటికోస్ట్ నుంచి కనుక అంటే పాస్టర్ నుంచి దేవుడి ద్వారా ఆ పాస్టర్ మధ్యలో మధ్యవర్తి వీడు, దేవుడు ప్రసిద్ధి పాస్టర్, ఆ పాస్టర్ ద్వారా దైవశక్తి వీళ్ళలో ప్రవేశించి అబ్బా దైవశక్తి నాకు ఆవహించింది, దైవశక్తి నాలో ప్రవేశించింది అని ఏమంటాడు? పారవశ్యం పొందాడు. ఎలా అయితే ఇందా లవర్స్లో చెప్పేసావో ఆ పారవశ్యంతో దైవంలో ఎప్పుడైతే పారవశ్యం పొందారో
ఇక్కడ అది ఒక రకమైన పారవశ్యం కాదు. ఈ ఆత్మ వెళ్ళిపోయి ఆ పరమాత్మలో, ఆ దేవుళ్ళో విశ్రాంతి పొంది, విశ్రాంతి పొందుతాం అంటే చనిపోరు ఇక్కడ. ఈ ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మ టెంపరీగా అయినా సరే కొద్ది సమయం చనిపోయి అక్కడ ఒక శాంతి పొందింది. శాంతి, విశ్రాంతి, క్షణికమైన విశ్రాంతి అయినా సరే ఈ మనిషికి, ఈ మనిషిలోని ఆత్మకి, జీవుడికి ఎక్కలేని ఒక ఆనందం. అంచేత ఈ పాస్టర్ ఏ రకమైన నమ్మికను కలిగిస్తాడు అంటే నాలో దైవశక్తి ప్రవహిస్తుంది, ఆ దైవశక్తి ద్వారా నేను టచ్ చేయగానే, ఇలా టచ్ చేయగానే ఆ శక్తి నీలో వస్తుంది, నీలో చెప్పలేని అలౌకిక ఆనందము, తృప్తి, సంతోషము, శక్తి ప్రవేశిస్తుంది అని నమ్మబలుగుతారు. నమ్మబలిగితే దీన్నే ఏమంటారు, ఇది గాడ్స్ చెప్పి మతపరమైన పారస్యాన్ని అనుభవించడాన్ని అలాగే స్పృహకల్పన కాదు, పారవశ్యం. స్పృహ మామూలైతే కాన్షియస్ పోతే స్పృహ కాన్షియస్ కాదు, పారవశ్యం పొందడం. దీని స్పృహ పోయలేరంటే ఏదో ఎప్లూస్ వచ్చింది లేకపోతే ఇంకా ఏదో అనుకుంటా, అలా కాదు, పారవశ్యం పొందడం. అంటే నేను లభస్కర్ చెప్పాను అది. ఆ రంగా క్రిస్టియన్స్లో ఎక్కువ, అందులో అన్ని మతస్థుల్లో ఉంది కానీ క్రిస్టియన్స్లో కూడా ఉంది. క్రిస్టియన్స్లో ఆ రంగం ఆ కొంటే చేశారు. దీని ఏమంటారు ఇంగ్లీష్లో, స్లెయిన్ ఇన్ ది స్పిరిట్. స్లెయిన్ ఇన్ ది స్పిరిట్ అంటే వాళ్ళు ఒక పారస్యాన్ని పొందడం అన్నమాట. స్లెయిన్ ఇన్ ది స్పిరిట్ లేదా స్లేయింగ్ ఇన్ ది స్పిరిట్. స్లెయిన్ అన్నా స్లేయింగ్ అన్నా ఒక రకమైన పారవశ్యం. పారవశ్యం అంటే పరవశించిపోవడము. స్లేయిన్ ఇన్ ది స్పిరిట్ అని వాడు ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే ఏమంటాడు వీడు పాస్టర్, నేను నిన్ను దైవుని దేవుని వాక్యమును పలుకుతున్నాను అంటే దేవుడు నా చేతిలోకి వచ్చాడు, ఆ నూనె నిన్ను అంటించున్నాను, నూనె ద్వారా నీలో దైవశక్తి ప్రవేశించును అంటే దేవుడు ప్రవేశించును అని ఇలాంటిది. కానీ నమ్మకస్తుడు దేవుడు నాలో అంతే పరచేవు. స్లెయిన్ ఇన్ ది స్పిరిట్, స్లెయిన్ ఆ స్పిరిట్ ఇన్ స్పిరిట్ అంటారు పారసమదం. ఇది ఈ రంగవంతం. ఇది ఒక్క క్రిస్టియన్స్ అనవసరం, హిందూస్లో కూడా ఉన్నారు. హిందూస్లో కూడా నీ ఒక రకమైన భక్తి పాటలు పాడుతుంటే వాళ్ళు మర్చిపోతారు, కొంత కబుర్లు చెబుతుంటే మర్చిపోతుంటారు. ఒకళ్ళు అలా కొంతమంది ప్రతి రాయిలో రప్పులో భగవంతుడిని కనబడతాడు, ఈ ప్రార్థన వింటుంటే, ఈ గానం వింటుంటే, ఈ ప్రార్థన గీత వింటుంటే, నువ్వు నడిచేలా వెళుతుంటే ప్రతి రాయి రప్పలో భగవంతుడి స్వరూపం కనబడుతుంది, భగవంతుడు కనబడతాడు అనుంటుంటే, రాముడు కనబడతాడు, జయ శ్రీరామ్ కనబడతాడు అంటుంటే, ఆ ఎక్కించేసా నమ్ముకున్నాడు నిజంగా ఎలా నడిచెళ్తుంటే ప్రతి రాయిలో రప్పలో అలా ఆశీర్దిస్తూ దేవుడు కనబడతాడు. ఏంటిది హాలూసినేషన్స్, భక్తిలో భ్రమాభ్రాంతి కలగడం. ప్రతి రాయిలో రప్పలో నేను చూశానడు. త్యాగరాజ కీర్తనలు పరవశించి పాడేస్తుంటే, ఆ పాడుతుంటే సమయంలో ఎదురునంత మొత్తం ఏం చూసాను, రాయి రప్పలో ప్రతి రమ్మలో ప్రతి రమ్మ కాకులో పెద్ద భగవంతుడు వచ్చారా అక్కడ. స్లేయిన్ ది స్పిరిట్ అంటే మెస్మరైజ్ చేయడం, హిప్నటైజ్ చేయడం. హిప్నటైజ్ అనేది అందరికీ బాగా తెలుసు, మెస్మరైజ్ చేయడం అంటే అందరికీ తెలుసు. ఇంత అంత భ్రమభ్రాంతి. అంటే నువ్వు చెప్పింది ఏంటి, స్లేయిన్ ఇన్ ది స్పిరిట్, మెస్మరైజ్ చేస్తుంది. మళ్ళీ కోసం మీరు వచ్చేస్తుంది. పూర్వకాలం అప్పుడు బాగా హిప్నటైజ్ ఉంది, ఇప్పుడు హిప్నటైజ్ చేయట్లేదు. అప్పుడు చేసేవాళ్ళు నువ్వు ముందు ఇప్పటి చేసేవాళ్ళు, మాటలు ఇప్పుడే చేసేసేవాళ్ళు. చేసిన తర్వాత ఎప్పుడు పిచ్చి కుక్కలు నీ వెంట పడుతున్నా, ముందు పచ్చిమిరక ఇచ్చేవాళ్ళు నమ్మలే, నీకు పచ్చిమిరక ఇచ్చి నీకు చెరుగ్గా ఇచ్చాను, చెయ్యిగా ఉంటుంది చూంటే చెరు పచ్చిమిరక అయితే మాగా ఉంది, బాగా నవ్వి ఎలా ఉంది, చెరుగ్గా ఇచ్చాను కదా, చెయ్యిగా ఉంది, తీయగా ఉంది, తీయగా ఉంది అనేవాళ్ళు చీర పచ్చిమిరక. అందాలి అయిపోయాక తల చేశారు, అరే రే పిచ్చుకొక్కలు కనబడతాయి, పిచ్చుకొని కనబడి అమ్మ పిచ్చుకొని పెరుగు పెరుగు ఆటో పెరిగేటేవాళ్ళు, పిచ్చుకొక్క కనబడిందండి.
ఏ వచ్చినా ఎవటవిటి వచ్చినా ఏ కుర్చీలు బలం వచ్చినా సరే కొట్టుకుంటూ తన్నుకుంటూ దెబ్బలు చదువుతున్నా సరే వాటి దాటుకుంటూ పిచ్చుకుక్క పిచ్చుకుక్కని పరిగెడు వచ్చి మళ్ళీ ఎప్పుడు వచ్చేసాడు వచ్చేయటి మళ్ళీ వచ్చేవాడు కానీ ఏం చెప్పారో కొద్దిసేడు కాదు ఆ పిచ్చి ఉదిగిపోతుంది ఇప్పుడు ఊరిపోతుంది మళ్ళీ మామూలు ఎవడు మళ్ళీ వాడు రిలీజ్ చేయాల్సిన మళ్ళా అది కొద్దిసేపే ఏదైనా కొద్దిసేపే భక్తి సంగీతంలో నీకు వచ్చేటువంటి పార్వశ్యం కానీ ఏదైనా కొద్దిసేపే నేను ఎవడు జీవితాంతాలు పడేసి ఉంచలేడు కొంతసేపే చైతన్యవంతమైన మనిషి మంచి మెదడు మళ్ళీ ఆ మనిషిని జాగృతం పరుస్తుంది అంతేగాని వాడు ఎలా ఉండు కొన్ని నిమిషాలే దిస్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ నాట్ అవర్స్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఒక 5 నిమిషాలు ఆ 10 నిమిషాలు అంతే ఒకసారి ఇప్పటిలో ఒక ఆయన అడిగారు ఏమండి పిచ్చుకోలు ఉన్నారు మీరు వెళ్ళిపోతారు ఇక్కడ మీరు మళ్ళీ పిలిచి వచ్చే మీరు ఉన్నారు మీరు వచ్చారు ఇలా పోయి పిచ్చుకోలేను అంటే మళ్ళీ మాలైపోయారు మీరు ఇక్కడి నుంచి లేకుండా వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు ఏమవుతారు మాలైపోతారు రెండు ఏముంది బ్రెయిన్ అలా నేను మెస్మరైజ్ చేశాను నా సజెషన్లు పని చేసి కొంచెం ఆ సజెషన్ పోతే కూడా మాలైపోతారు వాళ్ళు అని చెప్పాడు ఆ హిప్నోటిస్ట్ అంతే ఇది కూడా అంతే అలా వెళ్ళిపోయి చేస్తా అంచేత నూనె రాసి చేయబెట్టేసి గల స్లేయిన్ ఇన్ ది స్పిరిట్ దేవుడు నీరు శక్తిగా ప్రవేశించును నిన్ను పరవశింపజేయును నీవు పరవశించిపోవును అని చెప్పి సజెషన్ దట్ ఏంటంటే ఆటో సజెషన్ సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఉన్నవాడు నువ్వు నేను అమ్మో నిన్నయమో నా జీవితం చూస్తా నోబడి కెన్ సెడ్ నోబడి కెన్ బికాజ్ నాకు ఆరోగ్య సజెషన్ ఒక ఉండదు నేను నమ్మనాడు దేవుడికి వచ్చాను నీళ్ళు ప్రవేశిస్తాను ఇంకా పక్కన వాడు మామూలు ఉండి ఏమో దేవుడికి ఉంటుంది ఆహా నమస్కారం కేవలం కాలం ఇప్పుడు నమస్కారం పెట్టి చేయొచ్చు ఏం చేయను ఎందుకు నా నమ్మకం లేదు నమ్మకం ఉండాలి అక్కడ మెయిన్గా కాబట్టి బిలీవ్ ఇట్ సజెస్టిబిలిటీ మెంటాలిటీ వీక్ మైండ్ ఉండాలి సార్ స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది మేము మెదక్ జిల్లాలో అక్కడ బాణవతి చదువు చేసి వాళ్ళు చాలామంది భయం ఉండేది ఎవరు వచ్చి బాణవ చేసేస్తారు ఏదో చేసేస్తారు మంత్రాలు చేస్తారు భయం ఉండేది సరే ఒకతోటి ఏం చేశారంటే అక్కడ అవన్నీ ఎస్పీ గారు రవీంద్ర గారు ఏం చేశారంటే మీలో బాణామతి అనేదాన్ని తొలగించడానికి ఆ మంత్రశక్తిని తొలగించడానికి ఊరికాయ వేశాడు బాణం వచ్చారు మీలో ఆ భయం మీరు అందరూ మామూలైపోతారు మీరు ఈ భయం లాదు అందరూ ఏడుపులు అరుపులు గోళ గందరగోళం ఉండేది అది ఏడుపు అమ్మ ఎంత భయంతో మడమ భయంతో వాళ్ళు ఏడుపులు చిన్నపిల్లలు సరే అలా ఏడుపులు ఎక్కిళ్ళు రకరకాల బిహేవియర్స్ అన్నమాట ఎవడో బాణ చేస్తారు అది అయిపోతాం మేము చచ్చిపోతాం అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఎక్కువ ఎక్కిళ్ళు ఉంచుకుంటూ వాళ్ళు బతుకులంతా అలాగేనంత ఒక 80% పిల్లలు మీకు ఆ మొత్తం వదిలించడానికి వస్తున్నారు మేము వెళ్ళా కూర్చుని కొన్ని 100 మంది కూర్చున్నారు ఆ బాణం వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా లే వెళ్ళే పోతుంది లే నీ నీళ్ళు పోయిన భయం లే నేను తీసేస్తాం ఇలా అంటుంటే టచ్ సెన్సేషన్ సజెషన్ ఎలా పనిచేసి చూసాం అంతవరకు ఎంత గంటల తరబడి భయంతో గంతులేస్తూ బట్టలు వడిచి డ్యాన్స్ చేస్తూ బాణామాతి బాణాపతి చేసిన వాళ్ళు మాకు చేతబడి చేశారు అని మేము ఇలా అయిపోయాం మేము అలా అయిపోయాం మాకు ఏదైపోయిందని చెప్పి గెంతులు పిచ్చి పిచ్చి గెంతులేసి అరుస్తున్న వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు ఎక్కిళ్ళతో బాధపడుతున్నారు అందరూ ఇలా లే నీ పోయింది పో లే అంటుంటే అందరూ మారిపోయి తెర్రగా తెలిపి కూర్చుంది వాట్ ఇస్ దిస్ సజెషన్ వాట్ ఇస్ ద సజెషన్ మీలో అయిన బాణమతిని తొలగించడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చాలా పెద్ద వ్యక్తులు వచ్చారు ఆ పెద్ద వ్యక్తులు బాణామతిని విరుగుడు చేసేస్తున్నారు బాణామతి విరుగుడు చేస్తున్నారు నేను తొలగించేస్తున్నారు అంటే అందరిపై మళ్ళీ మామూలుగా బుద్ధిమంతులుగా కూర్చున్నారు బై దట్ ఈస్ సజెషన్ ఇది కూడా అంతే మేము ఇప్పుడు వాళ్ళందరికీ ఇదంతా నీళ్ళు ఆటో సజెషన్ ఎవరో బాణమ చేస్తున్నారు వాళ్ళ వల్ల నువ్వు ఇలా అయిపోతావు నీ ఎక్కిళ్ళు వస్తాయి నీకు వస్తాయి చచ్చి చివరికి బాణవతులు ఏంటంటే నువ్వు బాగా ఎక్కిడుతూ ఎక్కిళ్ళు వస్తాయి గుండెప్పు వస్తుంది తలనొప్పి వస్తుంది పిచ్చి పిచ్చి గొంతులు వేస్తావు చచ్చిపోతావు అనే ఒక భయాన్ని వాళ్ళు ప్రవేశపెట్టాడు కల్లా ఆ భయంతో వాళ్ళలాగా విచిత్రంగా విలక్షణంగా ప్రవర్తన జరిగింది ఎప్పుడైతే నేను బతికించడానికి మనుషులు వస్తున్నారు నీలోని బాణవతి తొలగిస్తున్నారు వాళ్ళని బాణాపతి యొక్క బుద్ధిని పోగొడతారు అన్నట్టు కల్లా అమ్మాయ్యా మమ్మల్ని రక్షకుడు వచ్చాడు ఒక రక్షకుడు వచ్చాడు మాకు రక్షకులు వచ్చారు కనుక మేము అందరూ రక్షకులం మాకు రక్షకులు వచ్చారని చెప్పి మా దండాలు పెడుతూ ఇలా కూర్చున్నా దండాలు పెడుతూ కూర్చున్నారు సరే ఏదో చేసింది టచ్ లే నీకు పోయింది లే ఆ టచ్ ఇట్ సెల్ఫ్
వాళ్ళకి ఫీర్ పోగొట్టి తర్వాత చేసిన బాణా మధ్యలో పాళ్ళు ఎప్పమ్మను అంచేత ఇక్కడ కూడా స్లేయింగ్ ఇన్ ది స్పిరిట్ ఇది పక్క చీటింగ్ హ్యూమన్ సైకాలజీతో ఆడుకునే ఆట ఇది ఆట జనకు తెలియగలవాడు తెలివి తక్కువ వాళ్ళతో ఆడుకునే ఆట మానసిక బలహీనతో ఉన్నాడు ఆట అజ్ఞానంతో ఆడుకునే ఆట కొంతమంది ఆడుకునే ఆట తప్ప ఇది నిజం కాదు ఈ విధంగా చేస్తే వ్యాధులు దెయ్యం పడ్డారు కదా వ్యాధులు అనేటువంటి నిజమైన వ్యాధులు కాదు మానసిక వ్యాధి నిజమైన వ్యాధి అయితే మందు వేయాల్సిందే నిజ వ్యాధికి మందు వేయాల్సిందే కొంతమంది ఎప్పుడైతే భయం ఉంటుందో లేని జబ్బులు ఉన్నట్లు అనిపిస్తుంది గుండె జబ్బు ఉన్నట్లు పక్షవాతం ఉన్నట్లు అనిపిస్తుంది పక్షవాతం నిజం పక్షవాతం కాదు నేను నడవలేను కాలు ఇలా అవుతుంటాను నడవలేను అది సైకలాజికల్ పెరాలసిస్ అనమాట వ్యాధి అలాగే దెయ్యాలు ఉంటాయని భయాలు ఉంటాయి ఈ అలాగే ఇలాంటివన్నీ కూడా ఏవన్నీ సజెషన్స్ సైకలాజికల్ అంటే ఇవన్నీ కూడా పోతాయని చెప్తాడు ఇలా దయచేసి భగవంతుడు కనపడతాను ఒకటైతే భగవంతుడు ఆవిస్తాను చెబితే నీకు భగవంతుడు ఆవేశించడంతో నీకున్న బాధలన్నీ పెరిగిపోతాయని వాడు ఆ సజెషన్ ఇస్తాడు అన్నీ సజెషన్ ఇట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు సజెస్టిబిలిటీ మెంటాలిటీ నీలో ఆ రకమైన నీవేదో నియంత్రణ నువ్వే అనుకుంటావు దాన్ని తీసేసుకుంటావు అనుకుంటావు జబ్బు వచ్చింది నీ నెగిటివ్ పాజిటివ్ సెషన్తోనేమో పోయి నెగిటివ్ సెషన్తో లేని వచ్చాయి పాజిటివ్ సెషన్తో మనిషిని హిప్నటైజ్ చేసి మేము మంత్రం వేశాము మంత్రించిన నూనె వేశాము కాబట్టి దైవశక్తి మీ రోగాలను తగ్గిస్తుంది అంటే నమ్మడం వృధా మంత్రించిన నూనెను కొనుక్కొని తెగ రాసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు తగ్గవు ఇవన్నీ ఒట్టి కల్పితాలు మాత్రమే ఇటువంటి వాటిని నమ్ముకొని వ్యాధుల్ని ముద్రపెట్టుకోవద్దు చక్కని వైద్యుని కలిసి మీ రోగాలను తగ్గించుకోండి ఇటువంటి మూఢనమ్మకాలను వదలండి ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.